హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ తెలుగు అండ్ విఐపిఐఎస్ అకాడమీ నా పేరు అశోక్ సో చాలామందికి కూడా మ్యాథ్స్ లేదా యూపీఎస్సీలో తీసుకుంటే సీసేట్ కానీ రీజనింగ్ కానీ ఏదో ఒక ఫియర్ ఉండే ఉంటుంది అనమాట సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఒకటే టెక్నిక్ అండి ప్రాక్టీసే మ్యాథ్స్ని మనం చదివితే రాదు మ్యాథ్స్ని మనం పెన్ను పేపర్ మీద పెడితే మాత్రమే వస్తుందన్నమాట ఓకేనా సో ఒకసారి ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడింది కాబట్టి అసలు ప్రీవియస్గా మనకి అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి ఒకసారి చూసుకుందాము ఓకేనా రైట్ మనందరికీ తెలుసు గ్రూప్ వన్ టూ థౌజండ్ సెవెంటీన్ పేపర్లో మనకి టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి అప్పుడు మ్యాథ్స్ వెయిటేజ్ అనేది తక్కువ ఉందనమాట సో వీ హ ఓన్లీ టెన్ క్వశ్చన్స్ ఇన్ దట్ ఓకేనా మనకి కేవలం పది క్వశ్చన్లు మాత్రమే ఇచ్చారు కానీ ఈసారి అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ అనేది వెయిటే చాలా ఎక్కువ ఉందండి మనందరికీ తెలుసు ఈసారి పడిన నోటిఫికేషన్ అండ్ అలాగే టూ థౌజండ్ నైన్టీన్ నోటిఫికేషన్ ప్రకారంగా కూడా రెండు పేపర్లు ఉన్నాయి ఫస్ట్ పేపర్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ అండ్ సెకండ్ పేపర్ కూడా వన్ ట్వంటీ క్వశ్చన్స్ అండ్ వన్ ట్వంటీ మార్క్స్ అయితే ఈ వన్ ట్వంటీ మార్క్స్లో మనకి పేపర్ వన్ అండ్ పేపర్ లైక్ పేపర్ టూలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇక్కడ అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ చూసుకోవచ్చు మనం ఇక్కడ కేవలం దీనికి సిక్స్టీ మార్క్స్ కేటాయించడం జరిగిందనమాట ఓకేనా సో అంటే చూడండి పేపర్ టూలో ఆల్మోస్ట్ మనకి హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ మనకి అర్థమేటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ ఉంది అండ్ దీంతో పాటుగా సైకలాజికల్ ఎబిలిటీస్ కూడా మనకు ఉంది అది కూడా డిస్కస్ చేసుకుంటాము ఓకేనా రైట్ సో ఇక్కడ చూసుకుందాం ప్రీవియస్ ఫస్ట్ ఒక ఫైవ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము ఈ ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మనం నేర్చుకుందాం ఓకేనా ఒక చిన్న కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం గివ్ మీ సెకండ్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ బాగాలేదండి మీరు రోజుకి లైక్ ఒక వన్ వీక్ టార్గెట్ పెట్టుకొని యాపిల్స్ తిందాం అనుకున్నారు ఓకేనా సో ఈ వన్ వీక్ టార్గెట్ పెట్టుకున్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ డేస్ కూడా డాక్టర్ మీకు యాపిల్స్ తినమన్నారు అనుకోండి మీరు ఫస్ట్ డే ఒక త్రీ యాపిల్స్ తిన్నారు ఓకే హెల్త్ మంచిగా ఉండాలని చెప్పేసి సెకండ్ డేకి మీకు కొద్దిగా చిరాకు వచ్చి ఓన్లీ ఒక టూ యాపిల్స్ తిన్నారు థర్డ్ డే అసలు ఏం తినలేదు ఫోర్త్ డే ఓన్లీ వన్ యాపిల్ తిన్నారు ఫిఫ్త్ డే ఒకటేసారి ఒక ఫైవ్ యాపిల్స్ తిన్నారు సిక్స్త్ డే మళ్ళీ ఏం తినలేదు సెవెంత్ డే కూడా ఏం తినలేదు అనమాట సో డాక్టర్ అడిగాడు అనమాట నేను యాపిల్స్ తినమన్నాను కదండి మీరు యాపిల్స్ తిన్నారా అంటే సార్ నేను కొన్ని రోజులు తిన్నాను కొన్ని రోజులు తినలేదు సార్ అంటే డాక్టర్ అడుగుతాడు యావరేజ్గా మీరు ఎన్ని యాపిల్స్ తిన్నారు అని చెప్పేసి యావరేజ్ అంటే ఏంటి ఇక్కడ సగటుగా అంటే సగటుగా మీరు ఈ వన్ వీక్లో అంటే ఈ వారం రోజుల టైంలో ఎన్యాబుల్స్ తిన్నారంటే మనం ఏం చేస్తాము దీనికి యావరేజ్ చేస్తామనమాట సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ యావరేజ్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట ఓకేనా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఓకేనా సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సో కొద్దిగా ఇక్కడ మీకు రైటింగ్ ఇబ్బందిగా ఉంటే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి నాకు ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది రైట్ ఇక్కడ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఏమున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ అనమాట అంటే ఇక్కడ ఏముంది త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత ఇక్కడ టోటల్ సెవెన్ డేస్ ఉన్నాయి కాబట్టి వీక్ బై సెవెన్ అనమాట అంటే ఇక్కడ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ లెవెన్ బై సెవెన్ వేసుకుంటే మనకి ఏదైతే వాల్యూ వస్తుందో దట్ విల్ బీ యువర్ యావరేజ్ అనమాట సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్స్ కన్నా మనం ముందు వెళ్ళాలి అంటే అసలు మీన్ అంటే ఏంటి మీడియం అంటే ఏంటి మోడ్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట ఓకేనా సో ఒకసారి మనము ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం ఓకేనా బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం ఆల్రెడీ మీకు యావరేజ్ అంటే ఏంటో అర్థమైపోయింది అనుకుంటాను యావరేజ్ అంటే మనం సగటుగా ఏం చేస్తున్నాం ఒక వారం రోజుల్లో మనకు సగటుగా ఏం చేస్తున్నాం అనేది ఒక యావరేజ్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఐ అండ్ కాన్స్టేబుల్ యాస్పిన్స్ ఉన్నారు ఒకరోజు టెన్ కిలోమీటర్ రన్నింగ్కి వెళ్తారు ఒకరోజు టూ కిలోమీటర్స్ కొడతారు ఒకరోజు ఫైవ్ కిలోమీటర్స్ అలా చేస్తే యావరేజ్గా ఒక వీక్ ఎంత వస్తుంది అంటే మీరు ఎన్ని కిలోమీటర్స్ పరిగెట్టారు బై టోటల్ ఎన్ని డేస్ వీక్కి సెవెన్ డేస్ ఉంటాయి కాబట్టి ఆ సెవెన్ వేసుకుంటే మీ యొక్క యావరేజ్ వస్తుంది అనమాట అంటే మీరు యావరేజ్గా ఫర్ ఎగ్జాంపుల్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ డేకి వెళ్ళినట్టు అనమాట సో దట్ ఈస్ యావరేజ్ కాన్సెప్ట్స్ సో మనకి ప్రీవియస్గా ఇక్కడ అడిగిన క్వశ్చన్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు డిటర్మైన్ ద మీన్ మీడియం అండ్ మోడల్ వాల్యూస్ ఆఫ్ ద సెట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక సెట్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా మీన్ అంటే ఏంటి మీన్ ఈజ్ నథింగ్ బట్ ద దరేజ్ అనమాట సో యావరేజ్కే ఇంకొక పేరు ఏముంది అంటే యావరేజ్నే మనం మీన్ అంటాం అనమాట ఓకేనా యావరేజ్నే మనం మీన్ అంటాము ఆల్రెడీ ఫార్ములా చూసుకున్నాము సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పేసి చూసుకున్నాం రైట్ సో ఇంకోటి ఏమి అడిగాడు మీడియన్ అని చెప్పేసి అడిగాడు అనమాట సో ఇక్కడ ఎంఈడిఐఏఎన్ సో మీకు ఇక్కడ ఈ ఫస్ట్ త్రీ లెటర్స్ చూసుకుంటే అంటే నేను ఒక నిమోనిక్ లాగా చెప్తున్నానండి మీడ్ అండ్ ఇక్కడ కూడా మిడ్ అని గుర్తుపెట్టుకోండి ఎంఈడి మీరైతే ఇక్కడ ఎంఐడిఎన్ గుర్తుపెట్టుకోండి ఎందుకు ఎంఐడి అని గుర్తుపెట్టుకుంటున్నానంటే మీడియన్ ఈజ్ నథింగ్ బట్ ద మిడిల్ వాల్యూ అనమాట అంటే మనకి ఇచ్చిన సెట్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెట్ రాస్తున్నాను నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ టూ వన్ త్రీ అనే ఒక సెట్ ఇచ్చాను అనుకోండి వాట్ ఈజ్ ద మీడియం అన్నాను అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలన్నమాట అసెండింగ్ ఆర్డర్లు అంటే ఏంటి చిన్న నుంచి పెద్ద నెంబర్స్ దాకా రాసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది మనకి వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ అవుతుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వాల్యూ తీసుకుందాం మనం టెన్ అని తీసుకుందాం ఓకేనా సో దీంట్లో మిడిల్ వాల్యూ ఏమవుతుంది సో ఇక్కడ ఇక్కడ ఫస్ట్ త్రీ ఉన్నాయి ఈ త్రీకి నేను ఒక లైన్ కొట్టాను ఇక్కడ ఒక ఫస్ట్ త్రీ ఉన్నాయి నేను ఒక లైన్ కొట్టాను ఈ మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో దట్ విల్ బి యువర్ మీడియన్ అనమాట రైట్ అదే మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ మీరు ఒకవేళ ఈ వాల్యూ యాడ్ చేయలేదు అప్పుడు ఏమవుతుంది మీడియన్ అంటే సో ఇక్కడ రాసుకుందాం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఓకేనా సో ఫస్ట్ ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి సో ఇక్కడ గీత కొట్టుకుందాం ఇక్కడ గీత కొట్టుకుందాం మిడిల్ వాల్యూస్ ఏదైతే ఉందో వాటిని ప్లస్ చేసి బై టూ అనమాట అంటే త్రీ ప్లస్ సిక్స్ ఈజ్ నైన్ సో నైన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ సో ఫోర్ పాయింట్ ఫైవ్ విల్ బీ యువర్ మీడియన్ అనమాట ఓకేనా సో మీన్ అనే కాన్సెప్ట్ అర్థమైపోయింది మనకి మీడియన్ అనే కాన్సెప్ట్ అర్థమైపోయింది ఇప్పుడు మోడ్ మోడ్ అనే కాన్సెప్ట్ చూద్దాం అనమాట ఓకేనా సో ఎమ్ఓడిఇ మీరేం గుర్తుపెట్టుకుంటారు ఇక్కడ ఎంఓఆర్ఈ అని కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఒక నిమోనిక్ అనమాట ఎందుకు ఎంఓఆర్ఈ అంటే అంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లేదా మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన వాల్యూ ఏదైతే ఉందో దట్ విల్ బీ యువర్ మోడ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెట్ రాస్తున్నాను వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ నైన్ టెన్ సెవెన్ అని రాశాను అనుకోండి దీంట్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది ఏంటి మనకి ఇట్ ఈస్ సెవెన్ అనమాట ఇక్కడ సెవెన్ మనకి టూ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి సెవెన్ విల్ బీ అవర్ మోడ్ అనమాట అండ్ ఇంకొక కాన్సెప్ట్ మనం నేర్చుకోవచ్చు ఇక్కడే మనం రేంజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట ఓకేనా రేంజ్ రేంజ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హయ్యెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ విల్ బీ అవర్ రేంజ్ అనమాట అంటే ఇక్కడ నేను ఇచ్చిన ఒక సెట్లో వాట్ ఈస్ ద హయ్యెస్ట్ వాల్యూ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఇట్ ఈస్ టెన్ అనమాట సో టెన్ ఈజ్ ద హయ్యెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ వన్ సో టెన్ మైనస్ వన్ ఏదైతే ఉందో దట్ విల్ బీ యువర్ రేంజ్ అనమాట అంటే టెన్ మైనస్ వన్ ఈజ్ నైన్ కాబట్టి నైన్ ఈజ్ ద రేంజ్ ఓకే సో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకుందాం మనం సో ఇక్కడ ఏమడిగారు డిటర్మైన్ ద మీన్ మీడియం అండ్ మోడల్ వాల్యూస్ మోడల్ వాల్యూస్ అంటే నథింగ్ బట్ ద మోడ్ సో ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుందాము ఫస్ట్ మీన్ క్యాలిక్యులేట్ చేసుకుందాము సో మీన్కి ఏం చేసాము అన్ని ప్లస్ చేసామన్నమాట అంటే త్రీ ప్లస్ ఎయిట్ ప్లస్ టెన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్టీన్ ప్లస్ టూ ప్లస్ నైన్ ప్లస్ ఎయిట్ అనమాట ఓకేనా సో ఇక్కడ టెన్ ఉంది మనకి టెన్ ఇక్కడ సెవెన్ ప్లస్ త్రీ టెన్ సో ట్వంటీ సో వన్ సెకండ్ సో టెన్ ఉంది సెవెన్ ప్లస్ త్రీ టెన్ ట్వంటీ అయిపోయింది ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ టూ ఉంది సో థర్టీ అయింది ఇక్కడ ఒక టెన్ ఉంది ఫార్టీ అండ్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ ఫోర్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ ప్లస్ ఫైవ్ ఇస్ సిక్స్టీ సిక్స్ సో సిక్స్టీ సిక్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకేనా ఓకే నైన్ సో మనకి ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ సో నైన్ సెవెన్ సార్ ఎంత సిక్స్టీ త్రీ ఓకేనా పాయింట్ పెట్టుకుందాం థర్టీ ఉంటుంది మనకి ఓకేనా నైన్ త్రీ జార్ ట్వంటీ సెవెన్ మళ్ళీ మనం జీరో పెట్టుకున్నా కానీ సెవెన్ పాయింట్ త్రీ త్రీ అనేది మనకి ఇక్కడ రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ఫస్ట్ వాల్యూ మనకి సెవెన్ పాయింట్ త్రీ త్రీ అని వచ్చింది కాబట్టి వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ ఈ టూ అండ్ త్రీ ఎలిమినేట్ చేసుకోవచ్చు అండ్ వన్ అండ్ ఫోర్ మాత్రమే కన్క్లూడ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు వీడు ఆల్రెడీ మనకి మోడల్ వాల్యూస్ అన్నిటికీ కామన్గా ఇచ్చేసాడు ఎయిట్ అని చెప్పేసి సో దీని మీద మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ ఎయిట్ అనేది ఇక్కడ టూ టైమ్స్ రిపీట్ రిపీట్ అయింది కాబట్టి దట్ ఈజ్ అవర్ మోడల్ వాల్యూ బట్ ఇంకోటి ఏమంటాడు ఇక్కడ వాట్ ఈస్ ద మీడియం అన్నాడు మీడియం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అసెండింగ్ ఆర్డర్లో అన్నీ కూడా రాసుకోవాలన్నమాట సో ఇవి ఎసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే ఏమవుతుంది టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ అండ్ ఫోర్టీన్ అంతే కదా ఫ్రెండ్స్ సో టూ అయిపోయింది టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ సో వన్ మోర్ ఇక్కడ టెన్ ఉంది మనకి సో టెన్ అండ్ ఫోర్టీన్ సో వాట్ ఈస్ ద మీడియం మీడియం ఈజ్ నథింగ్ బట్ మిడిల్ వాల్యూ రైట్ సో ఇక్కడ ఇక్కడ ఒక త్రీ ఉన్నాయి త్రీకి నేను ఒక లైన్ కొట్టుకున్నాను ఇట్ సైడ్ నుంచి నేను వచ్చాను ఇక్కడ ఒక త్రీకి లైన్ కొట్టుకున్నాను ఇక్కడ ఒక వన్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ ఒక లైన్ కొట్టుకున్నాను ఇక్కడ ఒక లైన్ కొట్టుకున్నాను సో ద మిడిల్ వాల్యూ ఎయిట్ అనేది మై మీడియం అనమాట సో అక్కడ ఏమొచ్చింది మనకి మిడిల్ వాల్యూ ఎయిట్ వచ్చింది అండ్ అలాగే మోడల్ వాల్యూ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ కూడా ఇది వచ్చింది కాబట్టి మనకి ఆన్సర్ విల్ బి ఫోర్ అనమాట ఓకేనా సో ఇది డైరెక్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బట్ నేను ఏంటంటే కాన్సెప్ట్ మీకు తెలిసినట్లయితే నెక్స్ట్ టైం కూడా మీకు హెల్ప్ఫుల్ అని చెప్పేసి చెప్తున్నాను సో ఇక్కడ నేను మీకు ఒక హోంవర్క్ ఇచ్చాను చూడండి సో మీరు ఈ త్రీ క్వశ్చన్స్కి మీరు మెయిన్ మీడియం మోడ్ అండ్ రేంజ్ ఈ నాలుగు కూడా మీరు ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో వి ఆర్ మూవింగ్ టు సెకండ్ క్వశ్చన్ సో సెకండ్ క్వశ్చన్ ఏమున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకవేళ కాఫీ కాఫీ ఈజ్ త్రీ ఫిఫ్టీన్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫైవ్ అయితే వాట్ విల్ బి ద మిల్క్ అన్నారు మనం ఎప్పుడైతే రీజనింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నామో రీజనింగ్లో మనకు ఒక టేబుల్ చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళందరూ కూడా ఒకసారి నేను ఆ టేబుల్ రాస్తాను మీరు కూడా డ్రా చేసుకోండి సో ఏం లేదు ఆల్ఫాబెట్స్ మనం ఇక్కడ ఏ టూ ఎం రాసుకొని ఎం నుంచి రివర్స్లో రాసుకుంటాం అన్నమాట ఓకేనా సో ఏబిసిడిఈఫ్ జిహెచ్ఐజేకేఎల్ఎం ఎం నుంచి రివర్స్ రాసుకోండి ఎన్ఓపి క్యూఆర్ఎస్టీయుడబ్ల్యూ ఎక్స్ వై అండ్ జెడ్ వీటికి మనకి ఆల్ఫాబెటికల్ ఆల్ఫాబెట్స్ మనకి వన్ టు ట్వంటీ సిక్స్ ఉంటాయి కాబట్టి వాటి నెంబర్ ఇంక ఇచ్చుకున్నాం అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అండ్ ఇక్కడ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ వాడు ఏమడిగాడు సింపుల్గా కాఫీ ఈజ్ త్రీ ఫిఫ్టీన్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫైవ్ అన్నాడు సో ఇక్కడ సి అంటే ఏంటి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సికి మనకి వాల్యూ త్రీ అనేది వచ్చింది అనమాట ఇక్కడ ఓకేనా సీకి వాల్యూ త్రీ వచ్చింది ఓ వాల్యూ ఎంత ఉంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఓకే ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ మనకి సో ఓ ఫిఫ్టీన్ తీసుకున్నాము సో ఎఫ్ఎఫ్ అన్నాడు ఎఫ్ అంటే నథింగ్ బట్ సిక్స్ కాబట్టి అదే సిక్స్ రిపీట్ చేశాడు కాబట్టి ఇప్పుడు మనం ఈజీగా మిల్క్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట సో ఎం అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎం అంటే థర్టీన్ అనమాట ఓకేనా సో ఫస్ట్ వాల్యూ ఏముంది థర్టీన్ ఉంది కాబట్టి మనం ఆబ్వియస్గా రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు రైట్ నెక్స్ట్ ఏంటి ఐ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ ఐ అంటే నైన్ అనమాట సో సో ఇక్కడ మనకి నైన్ అనేది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా సగం ప్రాబ్లమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం రైట్ ఓకే నెక్స్ట్ వన్ సో మిస్సింగ్ నెంబర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బేసిక్గా మిస్సింగ్ నెంబర్ కాన్సెప్ట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ టైంలో మనకి క్లిక్ కావాలన్నమాట ఓకేనా ఆ పర్టికులర్ టైంలో క్లిక్ అవ్వాలి సో ఇక్కడ చూడండి ఇది ఇవ్వగానే ఒక్కొక్కళ్ళ మైండ్లో ఒక్కొక్కటి తిరుగుతూ ఉంటుందన్నమాట బట్ ఇక్కడ చూడండి నైన్ మైనస్ ఎయిట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది వన్ వస్తుంది అండ్ ఇక్కడ రెండు కామన్గా ఫోర్ ఉంది కాబట్టి ఒక ఒక ఫోర్ తీసుకున్నాను అనుకోండి వన్ ఇంటూ ఫోర్ ఈస్ ద మిడిల్ వాల్యూ ఫోర్ అంటే మనకి ఎక్కడైతే మిడిల్లో ఇచ్చిన వాల్యూ ఉందో ఆ వాల్యూ రావడానికి ట్రై చేయాలన్నమాట ఎందుకంటే మనకి ఇక్కడ కూడా మిడిల్లో వాల్యూ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్ తెప్పించుకోవడానికి ఆ పర్టికులర్ టైంలో మన మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఇదే లాజిక్ మరి నాకు ఇక్కడ అప్లై అవుతుందా అని చూసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కామన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి సో నేను ఇట్ సైడ్ చూసుకోవాలి సెవెన్ మైనస్ టూ ఎంత ఫైవ్ ఫైవ్ ఇంటూ దిస్ ఎయిట్ ఈస్ ఫార్టీ సో అదే లాజిక్ ఇక్కడ అప్లై అవ్వాలి నాకు సో కామన్ నెంబర్స్ నాకు ఇక్కడ పైన ఉన్నాయి నైన్ మైనస్ ఎయిట్ ఈజ్ వన్ వన్ ఇంటూ త్రీ ఈజ్ త్రీ కాబట్టి ఐమ్ గోయింగ్ విత్ ఆప్షన్ టూ అనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం సో ఇది ఈ రెండు కూడా చాలా సింపుల్ అండి మనకి ఓకేనా సో ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్ అన్నారు ఎప్పుడైతే మనకి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఇలా అడుగుతారో మనం లేయర్స్ ప్రకారంగా వెళ్ళాలండి మనం ఇంకా ఇంకా ఫర్దర్గా వీటి యొక్క డీటెయిల్స్ అనేది మనం మన క్లాసెస్లో నేర్చుకుంటాము ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి వన్ టూ త్రీ ట్వెల్వ్ థర్టీ సిక్స్ సెవెంటీ టూ అండ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు సో అసలు వీటి మధ్యలో మనకి ఈ లాజిక్ ఎలా వస్తుందనేది చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇంటూ టూ ఈజ్ టూ ఓకేనా వన్ సారీ ఇక్కడ ఏమొచ్చింది వన్ టూ సిక్స్ కదా సారీ సో వన్ ఇంటూ టూ ఈజ్ టూ టూ ఇంటూ త్రీ ఈజ్ సిక్స్ ఓకేనా వన్ టైమ్స్ టూ ఈజ్ టూ టూ టైమ్స్ త్రీ ఈజ్ సిక్స్ మళ్ళీ సిక్స్ టైమ్స్ టూ ఈజ్ ట్వెల్వ్ ఓకేనా ట్వెల్వ్ టైమ్స్ త్రీ ఈజ్ థర్టీ సిక్స్ అంటే ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ త్రీ ఆ ఫార్మాట్లో వెళ్తుంది సో థర్టీ సిక్స్ ఇంటూ టూ ఈజ్ సెవెంటీ టూ సో సెవెంటీ టూ ఇంటూ త్రీ అవుతుంది అనమాట ఇప్పుడు సో సెవెంటీ ఇంటూ త్రీ ఈజ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ టూ ఇంటూ త్రీ సిక్స్ సో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ విల్ బీ అవర్ ఆన్సర్ విచ్ ఇస్ ఆప్షన్ ఫోర్ అనమాట ఓకేనా రైట్ సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం మనం ఇఫ్ సెడేటివ్ ఈజ్ టు పెయిన్ దెన్ సోలేస్ ఈజ్ టు అని చెప్పేసి అన్నాడు అంటే ఇది రావాలంటే కొద్దిగా ఇంగ్లీష్ రావాలండి బికాస్ మనకి తెలుగులో కూడా వాళ్ళు మనకి ఏమి ఇవ్వరు అనమాట ఓకేనా సో మీకు బాగా పెయిన్ ఉందండి ఎక్కడైనా బాడీలో ఏదైనా పెయిన్ ఉంటే మీకు ఏమి ఇస్తారు సెడేటివ్ ఇస్తారు అనమాట సెడేటివ్ అంటే ఏంటి మత్తు మంది ఇస్తారు అయితే ఇక్కడ మీకు సొలేస్ అనేది దేనికి ఇస్తారు అని చెప్పేసి అనమాట ఓకేనా సో అంటే ఇక్కడ గ్రీఫ్ అంటే ఏంటి మీరు దుఃఖం ఓకేనా మీరు బాగా దుఃఖంలో ఉన్నప్పుడు మిమ్మల్ని సొలేస్ చేస్తారనమాట సొలేస్ అంటే ఏంటి ఇక్కడ మనం ఏమని చెప్పుకోవచ్చు తెలుగులో ఎగ్జాక్ట్గా ఏమంటారు మన సొలేస్ అంటే ఓదార్పు ఎస్ సో సొలేస్ అంటే నథింగ్ బట్ ఓదార్పు అనమాట ఎగ్జాక్ట్గా తెలుగులో చూసుకోవాలంటే రైట్ సో సొలాస్ అంటే ఓదార్పు గ్రీఫ్ అంటే దుఃఖం మీరు బాగా దుఃఖంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే సొలాస్ చేస్తారో అంటే ఎవరైతే బాగా ఓదార్పు చేస్తారో సిమిలర్గా మీకు పెయిన్లో ఉన్నప్పుడు సెడేటివ్ ఇస్తారని చెప్పేసి అర్థం అనమాట సో ఇవి యొక్క ఫైవ్ క్వశ్చన్స్ మనకి ఇంకా ఫైవ్ ఇంకా ఫైవ్ క్వశ్చన్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము సో దట్ మనం ఈ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఫస్ట్లో నేను ఇచ్చిన అసైన్మెంట్ అనేది మీరు ఖచ్చితంగా చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బికాస్ దట్ మీన్ మీడియం మోడ్ అనేది ఈసారి కూడా సిలబస్లో ఉంది ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది వస్తుందన్నమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హెవ్ ఎ గ్రేట్ డే జై హింద్